తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం చిన్నగెద్దాడి గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకన్న ప్రతిరోజు కళ్ళు గీస్తాడు. దీనిలో భాగంగానే గురువారం సాయంత్రం చెట్టెక్కుతుండగా విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో స్థానికులు గుర్తించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మృతదేహాన్ని కిందకు దించి పంచనామా నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. మృతుడు వెంకన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జారిపోద్దు చిన్ననా, పీక్ పీక్ బిరుచుకుపోద్ది. నడుంకాయి ఎందుకు చెప్తున్నా నేను, నడుంకాయి నడుంకాయి చెప్తున్నాను కదా, నడుంకాయి చిన్ననా, నువ్వు పీక్ బిరుచుకుపోద్ది నడుంకాయి. ఇప్పుడుకాయి రా బాబు, నువ్వు అలా దూర్చి సార్ నడుంకి అది అంతే. కాదు తమ్ముడు, కరెంట్ దిగి చూస్తే వస్తుందా? పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, దగ్గర వెళ్ళాలన్న మాట దగ్గరికి వెళ్తే సరిపోద్రా బాబు, ఇంకో మోకుండా బాబు, మీకు చెప్తలేదు, మాట దగ్గరికి వెళ్తే సరిపోద్రా, బోల్డ్ మోగ బోల్డ్ అంత ఉంది. పైకెళ్ళి తాడి మట్టుకు వెళ్తే, లేకపోతే తాడి మట్టుకు వెళ్ళాను. సూర్ బాబు పైకి వెళ్తే అలాగా నువ్వు లాగబెట్టు మోహన్, నువ్వు లాగబెట్టు, నువ్వు లాగబెట్టు, కింద వరకు కాసుకోండి, లూజుగా నువ్వు లూజుగా లాగు పెట్టుకో, లాగు పెడితే నిన్న కూడా పడిపోతా.